గొప్ప వ్యక్తి కదా ఎక్కడ చదువుకోవచ్చాడు నాకు తెలియదు చెప్పాడు నీకేమన్నా కాదు మీకు ఎక్కడ చదువుకోవచ్చాడు చెప్పనంటే పోని గొప్ప మేధావి ప్రపంచంలో అత్యున్నతమైన యూనివర్సిటీ చదివాడు ఆ యూనివర్సిటీ పేరు మాత్రం ఎవరికి తెలియదు అలాంటి గొప్ప నాయకుడు ఆయనకు పెద్ద ఆర్థికవేత్త సంఘ సంస్కర్త ఆ సంఘ సంస్కర్త బాధ్యత బాబాయ్ గొడ్డలు తెలియపేయడం వీళ్ళు రా రాజకీయాలు వీళ్ళకి ఉపన్యాసాలు చెప్తారు తెలుగుదేశం పార్టీ ఒరిజినాలిటీ ఆర్ క్రియేటివిటీకి మారుపేరు మొన్న అన్నాడు ఒక మాట అన్నాడు మీరు చూసి రెండు వేల రూపాయలు రద్దు చేయమని మనకైతే ఐడియా రాలేదు దీనికి ఎందుకు వచ్చేది ఐడియా అన్నాడు నీకు రాదు నువ్వు ఆ రెండు వేల రూపాయలు ప్రింట్ చేసి దొంగిలిచ్చావు నీకు అలవాటు తెలుగుదేశం పార్టీని అది రద్దు చేసి అవినీతి నిర్మూలించాలని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అందుకే ఆలోచనలు వస్తాయి మీరు అన్నట్టు కర్ణాటకను చూసామంటా అక్కడ రెండు పార్టీలు అంట దానికి బ్యూటిఫుల్ కంపారిజన్ కూడా చెప్పాడు ఏమన్నాడు ఇది పులిహోర ఒకటి ఒకటి అంటే పౌష్టికాహారం అదే మాదిగా టేస్టీగా ఉంటుంది కానీ పౌష్టికాహారం తక్కువ ఉంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది పులిహోర ఈ రెండు కలిపేసాడు అన్నాడు అంటే కలిపితే మంచి చేశాడని మీరు ఏనండి ఇది ఆయన చెప్పిన చెప్పిందంటే యాక్సెప్ట్ చేశాడు అన్నింటికంటే బెస్ట్ ఇచ్చాడని యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు అంటే ఎవడు రాయించాడు నాకు తెలీదు కాటిగీరికి రాయించిన వాడికి కూడా తెలియదు పాపం అది రాయిచ్చి వాడు తెలిస్తే వాడిని లేపేస్తాడు ఇప్పుడు నువ్వెట్రాయించని ఇది జరిగింది నువ్వే కూడా ఏదండి మీరు తీసుకొని ఒకసారి చదవండి సెంటెన్స్ అంత చదివారా మరి బ్యూటిఫుల్ మేనిఫెస్టో ఇచ్చారని ఒప్పుకొన్నాడు అక్నాలజీ చేయడమే కాకుండా కంపేర్ కూడా బ్యూటిఫుల్ కంపేరిజన్ చేశాను